స్క్రీన్ కనిపిస్తుందా? Yes, ma'am. So next month, chapter 3 వచ్చి human reproduction. So previous chapter లో మనం sexual reproduction, flowering plants complete చేసాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి హ్యూమన్ రీప్రొడక్షన్. సో హ్యూమన్ రీప్రొడక్షన్ లో మనం ఫస్ట్ ఫీమేల్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చూస్తాము. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే వాటిలో ఆర్గాన్స్ ఏమేమి ఉంటాయి, ఆర్గాన్స్ ఎలా ఉంటాయి, ఆర్గాన్స్ యొక్క యూజ్ ఏంటి, అవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి. తర్వాత గ్యామెటోజెనిసిస్ అంటే స్పర్మ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుద్ది, ఓవా ఓవా ఎలా ప్రొడ్యూస్ అవుద్ది, ఓవా అంటే ఎగ్. తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి, ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి, ఇంకా ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్, పార్చురీషన్ అండ్ లాక్టేషన్ అంటే ఒక బేబీ ఫామ్ అయ్యి డెవలప్ అయ్యి డెలివరీ అయ్యే దాకా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, యాజ్ యు ఆర్ అవేర్ హ్యూమన్స్ ఆర్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ అండ్ వివిపారస్. మనం సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ అంటే మేల్ ఫీమేల్ ఉంటాం, సో వివిపారస్ అంటే డైరెక్ట్ బేబీస్ని బయటికి తీసుకొస్తాం. సో ద రీప్రొడక్టివ్ ఈవెంట్స్ అంటే రీప్రొడక్షన్ లో జరిగే ఈ సంఘటనలు ఇన్ హ్యూమన్స్ ఇంక్లూడ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఫస్ట్ అసలు గ్యామెట్స్ అనేవి ఫార్మేషన్ జరగాలి. మేల్ గ్యామెట్స్ వచ్చి స్పర్మ్స్, ఫీమేల్ గ్యామెట్స్ వచ్చి ఓవా అంటే ఎగ్. అదే ప్లాంట్స్ లో తీసుకుంటే మేల్ గ్యామెటోఫైట్ అంటే పాలెన్ గ్రీన్, ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటే ఎంబ్రియోసాక్, అలాగే సేమ్ మేల్ అండ్ ఫీమేల్. సో దట్ ఈస్ స్పర్మ్స్ ఇన్ మేల్ అండ్ ఓవమ్ ఇన్ ఫీమేల్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పర్మ్స్ ఇన్ టు ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్, ఆ ప్రాసెస్ ని మనం ఇన్సెమినేషన్ అంటాం. అండ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం, లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. ఆ రెండు ఫ్యూజ్ అయితే మనకి ఒక డిప్లాయిడ్ సెల్ ఫామ్ అవుతుంది, అదే జైగోట్. జైగోట్ యూనివర్సల్లీ డిప్లాయిడ్ అంతే, జైగోట్ అంటేనే డిప్లాయిడ్. సో మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ వచ్చి హాప్లాయిడ్. సో దిస్ ఈస్ ఫాలోడ్ బై జైగోట్ ఫామ్ అయ్యాక బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుంది, అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ డివైడ్ అయ్యి జైగోట్ స్ప్లిట్ అయ్యి ఫస్ట్ 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. అలా ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేస్తే దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. అంటే ఆ ఒక్కొక్క సెల్ నుంచి ఒక్కొక్క ఆర్గాన్ వస్తుంది. ఫైనల్లీ ఈ బ్లాస్టోసిస్ట్ వెళ్ళి యుట్రస్ యొక్క వాల్ కి అటాచ్ అవుతుంది, దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. అక్కడి నుంచే మనకి బేబీ అనేది గ్రో అవుతుంది. సో అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ జెస్టేషన్ అంటే మన జెస్టేషన్ పీరియడ్ వచ్చి 38 to 40 వీక్స్, హ్యూమన్ యొక్క జెస్టేషన్ పీరియడ్. అండ్ డెలివరీని, డెలివరీ ఆఫ్ ద బేబీని పార్చురీషన్ అంటాం. బేబీ యూ హ్యావ్ లెర్న్ దట్ దీస్ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ అకర్స్ ఆఫ్టర్ ప్యూబర్టీ. మనకి ప్యూబర్టీ ఏజ్ అంటే రీప్రొడక్టివ్ కెపాసిటీ అటైన్ చేసిన తర్వాతే మా ద రీప్రొడక్షన్కి సో బాడీ రెడీ అవుతుంది. దే ఆర్ రిమార్కబుల్ డిఫరెన్స్ బిట్వీన్ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్. మేల్లో డిఫరెంట్గా ఉంటాయి రీప్రొడక్టివ్ ఈవెంట్స్, ఫీమేల్లో డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ ఫార్మేషన్ కంటిన్యూస్ ఈవెన్ ఇన్ ఓల్డర్ పీపుల్ ఆల్సో. సో మెన్లో వచ్చి స్పర్మ్ ఫార్మేషన్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది థ్రూఅవుట్ దేర్ లైఫ్ టైమ్. సో కానీ మేబీ స్పర్మ్ స్ట్రెంగ్త్ కానీ కౌంట్ కానీ తగ్గిపోవచ్చు, కానీ వాళ్ళలో స్పర్మ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. బట్ ఫార్మేషన్ ఆఫ్ ఓవమ్ సీజస్ ఇన్ ఉమెన్, ఉమెన్లో తగ్గి మెనోపాజ్ జరుగుతుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50. ఇన్ ద మెయిన్ టైమ్ వాళ్ళకి వాళ్ళ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్స్ జరిగి ఎండప్ అయిపోతాయి అనమాట, ఇంకా ఓవమ్ ప్రొడ్యూస్ అవ్వదు. వాళ్ళ రీప్రొడక్టివ్ కెపాసిటీ సర్టెన్ ఏజ్ లిమిట్ ఉంటుంది, మేల్స్కి అయితే అలా ఉండదు. సో అరౌండ్ ఇట్ విల్ బి ఆఫన్ 50 ఇయర్స్ మన సేమ్. లెట్ అస్ ఎగ్జామిన్ ద మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ వన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పెల్విస్ రీజియన్. మనకి ఈ అబ్డోమిన్ కింద మనకి పెల్విక్ బోన్ ఉంటుంది, ఆ పెల్విక్ బోన్ ఆ రీజియన్ ని మొత్తం మనం పెల్విస్ అంటాం. ఆ పెల్విస్ లోపలే మనకి ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఈవెన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా పెల్విస్ రీజియన్ లోనే ఉంటుంది. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి అంటే ఏ పేర్ ఆఫ్ టెస్టిస్. సో టెస్టిస్ ఉంటుంది, ఈ టెస్టిస్ ఇంకా యాక్సెసరీ డక్ట్స్ గ్లాండ్స్ ఉంటాయి. సో టెస్టిస్ లోనే మనకి ఏంటంటే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అదే ఫీమేల్ లో తీసుకుంటే ఈ టెస్టిస్ బదులు ఓవరీ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అర్థమైతే దీన్ని కోరిలేట్ చేసుకుంటే మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అర్థమైపోతుంది. సో టెస్టిస్,
a pair of testes, two testes ఉంటుంది. Accessory ducts ఉంటాయి, glands ఉంటాయి and external genitalia ఉంటుంది. So one by one చూద్దాం. So actually చాలా ఈజీ reproduction. So ఇది యాక్చువల్లీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట. సో ఈ పిక్చర్ లో ఏంటంటే సైడ్ వ్యూ, ఇది మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ ని సైడ్ నుంచి చూస్తున్నాం. చూస్తే ఇది యాక్చువల్లీ వర్టిబ్రల్ కాలమ్, వర్టిబ్రల్ కాలమ్. ఇది కింద పార్ట్, ఇది పెల్విక్ రీజియన్. ఈ కింద ఉండే రీజియన్ పెల్విక్ రీజియన్. ఈ పెల్విక్ రీజియన్ లోపల యూజువల్ గా మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది. యాక్చువల్లీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏమంటామంటే జెనిటో యూరినరీ సిస్టమ్ అంటాం. ఎందుకంటే మనకి ఇది యూజువల్ గా పెన్నిస్. ఈ పెన్నిస్ లోపల ఉండే ఈ ట్రాక్ట్ యురెత్రా అనేది కామన్ ఫర్ స్పర్మ్స్ ఎంట్రీ ఆఫ్ స్పర్మ్. స్పర్మ్స్ బయటికి రావడానికి, యూరిన్ బయటికి రావడానికి ఇది కామన్ ట్రాక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ వి కాల్ ఇట్ అస్ యూరినరీ బ్లాడర్. ఈ యూరినరీ ఇది వచ్చి రక్తం, ఇది డైజెస్టివ్ సిస్టమ్ కిందకు వస్తుంది. రక్తం అండ్ ఏనస్, దీనికి ముందు ఉండేది ఇది యూరినరీ బ్లాడర్. తర్వాత ఇది యురెటర్, యురెటర్స్ వచ్చి యూరినరీ బ్లాడర్ లో కలుస్తాయి. మనం ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ లో చూసాం యురెటర్, యూరినరీ బ్లాడర్. దాని తర్వాత ఇక్కడ కనిపించే ఈ పార్ట్ సెమెన్ అండ్ వెసికల్, ఇది వచ్చి మనకి సీమెన్ కి లిక్విడ్ ని ఫామ్ చేస్తాయి. ఇది ప్రోస్టేట్ గ్లాండ్. ఈ సెమెనల్ వెసికల్, ప్రోస్టేట్ గ్లాండ్ ఇవన్నీ మేల్స్ లో మాత్రమే ఉంటాయి. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ గ్లాండ్ కూడా మనకి సీమెన్ లో ఇంకా లిక్విడ్ ని యాడప్ చేస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఉండేది బల్బో యురెత్రా గ్లాండ్స్. ఈ త్రీ గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్. సో సెమెనల్ వెసికల్, ప్రాస్టేట్ గ్లాండ్ అండ్ బల్బో యురెత్రా గ్లాండ్స్. ఈ మూడు గ్లాండ్స్ సెక్రీషన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ సెక్రీషన్స్ లోనే స్పర్మ్స్ ఈదుతాయి. సో ఇది వచ్చి యురెత్రా. ఈ యురెత్రా అనే కామన్ అన్నమాట. సో ఇది పెన్నెస్. ఈ పెన్నెస్ లో ఈ పైన ఎడ్జ్ లో ఉండే పార్ట్ని గ్లాండ్స్ పెన్నెస్ అంటాం. ఈ గ్లాండ్స్ పెన్నిస్ పైన ఒక స్కిన్ ఉంటుంది, దాన్ని ఫోర్ స్కిన్ అంటారు. ఇది టెస్టిస్. సో టెస్టిస్ ఎక్కడ ఉంటుంది అంటే స్క్రోటమ్ లోపల ఉంటుంది. టెస్టిస్ పైన కనిపించే ఈ పార్ట్ని ఎపిడిడిమస్ అంటాం. ఈ ఎపిడిడిమస్ తర్వాత వచ్చేదాన్ని వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఓకే, సో ఇవి పార్ట్స్ అన్నమాట. సో ఇవి ఒకదాని తర్వాత ఒక, ఫస్ట్ చూసినప్పుడు చాలా గజిబిజిగాను, గందరగోళంగా ఉంటుంది. ఒకసారి మనకి పిక్చర్ అర్థమైతే మనకి డిస్క్రిప్షన్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ చూస్తే టెస్టిస్ ఇస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ అబ్డోమినల్ క్యావిటీ. సో మనకేంటంటే ఫీమేల్స్ కి ఓవరీస్ వచ్చి అబ్డోమినల్ క్యావిటీ లోపలే ఉంటుంది, కానీ టెస్టిస్ మెన్ లో వచ్చి టెస్టిస్ అబ్డోమినల్ క్యావిటీకి బయట ఉంటుంది టోటల్ గా. ఎందుకు అంటే స్పర్మ్ ప్రొడక్షన్ కి యాక్చువల్ గా మన బాడీ టెంపరేచర్ కంటే కూడా 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ లోవర్ గా ఉండాలి, తక్కువగా ఉండాలి. సో ఆ తక్కువగా ఉంటేనే మనకి ఒక స్పర్మ్ ప్రొడక్షన్ జరగద్ది. బాడీలో హీట్ ఎక్కువ అయితే స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్స్ అనేవి ఈజీగా చనిపోతాయి. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అంటే ఎప్పుడు టెస్టిస్ అనేవి ఈ కోర్ బాడీ టెంపరేచర్ నుంచి బయటకు వచ్చేయాలి. సో ద స్క్రోటమ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద లో టెంపరేచర్స్ ఆఫ్ ద టెస్టిస్, దట్ ఈస్ 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ lower than the normal internal body temperature, necessary for spermatogenesis, ante sperm production ki help avutund anamata. Okay, so in adults each testis is oval in shape. Adults lo okokka testis oval shape lo untundi with the length of around 4.5 cm and width of around 2 to 3 cm. So the testis is covered by a dense covering. So testis chuttu chala చుట్టూ చాలా కవరింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రొటెక్షన్ కావాలి కదా టెస్టిస్ కి. ఓకే, సో ఈచ్ టెస్టిస్ విల్ బి హ్యావింగ్ అరౌండ్ 250 కంపార్ట్మెంట్స్ ఉంటుంది ఒక్కొక్క టెస్టిస్ లో. సో ఇది యాక్చువల్ గా టెస్టిస్ అన్నమాట. ఈ టెస్టిస్ ని కట్ చేసినప్పుడు ఇక్కడ చాలా 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 కంపార్ట్మెంట్స్, చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. సో వాటినే మనం ఏమంటామంటే టెస్టికులర్ లోబ్యూల్స్ అంటారు. ఆ చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ ని లోబ్యూల్స్ అంటారు. సో ఈ ఫిగర్ లో కనిపిస్తుంది ఈజీగా ఆ లోబ్యూల్స్. సో ఈచ్ లోబ్యూల్ కంటెయిన్స్ 1 to 3 హైలీ కాయిల్డ్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్. ఒక్కొక్క చిన్న కంపార్ట్మెంట్ లో ఏంటంటే 1 to 3 చాలా కాయిల్ అయిన, ఇప్పుడు వైర్ మొత్తం చుట్టుకుపోతే ఎట్టుంటది, అలా ఉంటే సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి దాంట్లో. ఆ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ లోనే మనకి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది.
సో ఈచ్ ఒక ట్యూబ్ ఒక చిన్న ట్యూబ్ లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఈజ్ లైన్డ్ ఇన్సైడ్ బై టూ టైప్స్ ఆఫ్ సెల్స్. ఆ ట్యూబ్ లో రెండు రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి మేల్ జర్మ్ సెల్స్ అంటే స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్, దాన్నే మనం ఏమంటామంటే స్పర్మాటోగోనియా అంటాం ఆ సెల్స్ ని, ఎందుకంటే అవి స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. ఇంకొకటి సెరటోలీ సెల్స్. సెరటోలీ సెల్స్ రెండు రకాల సెల్స్, మేల్ జర్మ్ సెల్స్ వచ్చి సెరటోలీ సెల్స్. సో మేల్ జర్మ్ సెల్స్ అండర్గో మియోటిక్ డివిజన్. మనకి ఎప్పుడైనా సరే గ్యామెటోజెనెసిస్ జరగాలంటే సెక్షువల్ రీప్రొడక్షన్ లో మియోసిసే. సో మియోసిస్ డివిజన్ జరిగి లీడ్స్ టు స్పర్మ్ ఫార్మేషన్, స్పర్మ్స్ ని ఫార్మ్ చేస్తుంది. వైల్ సెరటోలీ సెల్స్ ఏం చేస్తుందంటే ఈ జర్మ్ సెల్స్ కి న్యూట్రిషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. సో ద రీజన్ అవుట్ సైడ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్ వి కాల్ ఇట్ యాస్ ఇంటర్స్టీషియల్ స్పేసెస్, అంటే ట్యూబ్ కి మధ్యలో ఉండే ఆ స్పేస్ ని ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం. సో దాంట్లో ఏమేమి ఉంటాయంటే చిన్న చిన్న బ్లడ్ వెసల్స్, ఇంకా కొన్ని రకాల సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ నే మనం ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటాము, లేదా లేడిడ్ సెల్స్ అంటాం. లేడిడ్ సెల్స్ ఏ మనకి ఆండ్రోజెన్స్ అంటే మేల్ ప్రొడ్యూసింగ్ హార్మోన్స్ ని సింథసైజ్ చేస్తుంది. సో మనకు తెలిసిన మేల్ ప్రొడ్యూసింగ్ హార్మోన్ వచ్చి టెస్టోస్టిరాన్. సో టెస్టోస్టిరాన్ ఏది సింథసైజ్ చేస్తుంది అంటే ఇంటర్స్టీషియల్ సెల్స్ లేదా లేడిడ్ సెల్స్. కొన్నిసార్లు మనకి నీట్ క్వశ్చన్స్ లో కన్ఫ్యూజ్ చేయడానికి సెరటోలీ సెల్స్ అని కూడా ఇస్తారు. యాక్చువల్లీ సెరటోలీ సెల్స్ ఓన్లీ జర్మ్ సెల్స్ కి న్యూట్రిషన్ ప్రొడ్యూస్ చేస్తుంది అంతే. సో లేడీస్ వచ్చి ఆ డిస్కవరర్ నేమ్ అనమాట. సో అండ్ సెక్రీట్ టెస్టిక్యులర్ హార్మోన్ కాల్డ్ ఆండ్రోజెన్, దానికి ఎగ్జాంపుల్ వచ్చి టెస్టోస్టిరాన్. సో అదర్ ఇమ్యూనలాజికల్ కంపోనెంట్ సెల్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్, ఇంకా చాలా ఇమ్యూనాలజికల్ కంపోనెంట్ సెల్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ద మేల్ సెక్స్ యాక్సెసరీ డక్ట్స్ ఇంక్లూడ్ రీటీ టెస్టిస్. సో ఇక్కడ కనిపించే దీన్నే రీటీ టెస్టిస్ అంటాం, ఇది రీటీ టెస్టిస్. తర్వాత ఇది ఇక్కడ లోపల టెస్టిక్యులర్ లోబ్యూల్స్ ఉంటాయి. తర్వాత దీన్ని వ్యాస్ ఇఫరెన్షియా అంటారు, వ్యాస్ ఇఫరెన్షియా. తర్వాత ఎపిడిడిమస్, ఎపిడిడిమస్. తర్వాత వ్యాస్ డిఫరెన్స్, వ్యాస్ డిఫరెన్స్ వచ్చి మనకి ఈ త్రూ స్పర్మాటిక్ కార్డ్ ద్వారా వెళ్ళి, సో ఈ స్పర్మాటిక్ కార్డ్ ద్వారా వెళ్ళి ఈ యురెత్రాలో జాయిన్ అయిపోతుంది. ఈ యురెత్రాలో జాయిన్ అయినప్పుడు మనకి స్పర్మ్స్ అన్ని కూడా ఇలా వెళ్ళి యురెత్రాలో రిలీజ్ అయిపోతాయి. సో ద మేల్ యాక్సెసరీ డక్ట్స్ ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కాకుండా మిగతావన్నీ కూడా యాక్సెసరీ డక్ట్సే. సో రీటీ టెస్టిస్ ఒకటి, వ్యాస్ ఇఫరెన్షియా ఒకటి, ఎపిడిడిమస్, వ్యాస్ డిఫరెన్స్, ఇవన్నీ కూడా యాక్సెసరీ డక్ట్స్ అనమాట, అదర్ దాన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. సో ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆఫ్ ద టెస్టిస్ ఓపెన్ ఇన్ టు వ్యాస్ ఇఫరెన్షియా. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అన్ని కూడా వాటి సెక్రీషన్స్ ని వ్యాస్ ఇఫరెన్షియాలో ఓపెన్ అవుతుంది త్రూ రీటీ టెస్టిస్ ద్వారా. సో వ్యాస్ ఇఫరెన్షియా ఏం చేస్తుంది, టెస్టిస్ ని వదిలేసి ఎపిడిడిమస్ లోపలికి వదులుతుంది దాన్ని. లొకేటెడ్ అలాంగ్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద టెస్టిస్. ఎపిడిడిమస్ ఎప్పుడు ఈ టెస్టిస్ కి వెనకగా ఉంటుంది, పోస్టీరియర్ అంటే వెనక. సో ద ఎపిడిడిమస్ లీడ్స్ టు వ్యాస్ డిఫరెన్షియా. ఎపిడిడిమస్ నుంచి ఇప్పుడు వ్యాస్ డిఫరెన్షియాలోకి వెళ్తాయి, దెన్ అసెన్స్ ఇన్ టు ద అబ్డోమెన్ అండ్ లూప్ ఓవర్ ద యూరినరీ బ్లాడర్. సో పైకి వెళ్ళి ఈ అబ్డోమెన్ లోపలికి వెళ్ళి ఈ యూరినరీ బ్లాడర్ చుట్టూ తిరిగి మనకి ఈ యురెత్రా లోపల ఫైనల్ గా రిలీజ్ చేస్తుంది. సో ఈ రిలీజ్ చేసే మధ్యలోనే మనం త్రీ గ్లాండ్స్ చూసాం, సెమినిఫెరస్ వెసికల్ ఒకటి, సెమినల్ వెసికల్ ఒకటి, ప్రాస్టేట్ గ్లాండ్ ఒకటి, బల్బో యురెత్రా గ్లాండ్ ఒకటి. సో అక్కడ రిలీజ్ అయ్యే మధ్యలోనే ఈ డక్స్ అన్ని కూడా వాటిలో రిలీజ్ అవుతాయి అన్నమాట వ్యాస్ డిఫరెన్స్ లోపల. సో అపాన్ ఓపెన్స్ ఇంటూ యురెత్రా, ఫైనల్ గా యురెత్రాలో ఓపెన్ అయ్యి, సో అదేంటంటే ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం, అంటే రిలీజ్ చేసే డక్ట్ కాబట్టి యురెత్రాని ఎజాక్యులేటరీ డక్ట్ అని కూడా అంటారు. సో దీస్ డక్ట్స్ యాక్చువల్లీ స్టోర్స్, సో దీస్ బేసిక్ దీస్ డక్ట్స్ స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద స్పర్మ్ ఫ్రమ్ ద టెస్టిస్ టు అవుట్ సైడ్ త్రూ ద యురెత్రా, ది ఎజాక్యులేటరీ డక్ట్. ద యురెత్రా ఆరిజినేట్స్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్. యాక్చువల్లీ యురెత్రా వచ్చి యూరినరీ బ్లాడర్ నుంచే వస్తుంది. సో కానీ మధ్యలో ఈ వ్యాస్ డిఫరెన్షియా కలుస్తుంది దాంతో. సో యురెత్రా ఏమో స్ట్రైట్ ప్యాసేజ్ ఫర్ యూరినే. సో ఈ యురెత్రా వచ్చి ఈ సీమెన్ స్పర్మ్స్ ని కూడా బయటికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ద యురెత్రా ఆరిజినేట్స్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్, ఎక్స్టెండ్స్ త్రూ ద పెన్నిస్, పెన్నిస్ అలాంగ్ ద పెన్నిస్ ఉంటుంది, అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఈ బయట కనిపించే ఈ ఓపెనింగ్ నే యురెత్రల్ మియాటస్ అంట. అండ్ నెక్స్ట్
ఇది యాక్చువల్లీ క్రాస్ సెక్షన్ ఆఫ్ టెస్టిస్ అన్నమాట మనకి. సో ఇవి కనిపిస్తున్న ఈ రౌండ్ రౌండ్ గా కనిపించేవే మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోనే మనకి రెండు రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి స్పర్మటోగోనియా, అంటే స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్. ఇంకొకటి వచ్చి సెరటోలీ సెల్స్. రెండు కూడా ఎస్ లెటర్ తోనే స్టార్ట్ అవుతుంది. స్పర్మటోగోనియా ఇంకా స్పర్మటోగోనియా ఒకటి, ఇంకొకటి సెరటోలీ సెల్స్. సో స్పర్మటోగోనియా స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, సెరటోలీ సెల్స్ ఏమో న్యూట్రిషన్ ఇస్తుంది స్పర్మటోగోనియాకి. సో స్పర్మటోజోవా అంటే ఈ స్పర్మటోగోనియా డివైడ్ అయ్యి స్పర్మ్స్ గా మాడిఫై అయ్యే ముందు దాన్ని ఏమంటే స్పర్మటోజోవా అంటారు. తర్వాతే అది స్పర్మటిడ్స్ అవుతుంది, ఫైనల్ గా స్పర్మ్స్ అవుతాయి. ఇది ఒక ప్రాసెస్. తర్వాత ఈ ట్యూబ్ కి, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ కి, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ కి మధ్యలో ఉండే ఈ రీజియన్ నే ఇంటర్స్టీషియం అంటాం. ఈ ఇంటర్స్టీషియం లోపలే మనకు ఉండే సెల్స్ ని ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటారు. అది యాక్చువల్ గా ఏం చేస్తుంది అంటే మనకి టెస్టోస్టెరోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మెయిన్ గా హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత పెన్నిస్. పెన్నిస్ ఇస్ ద మేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా, అంటే మనకి మన బాడీకి బయట కనిపించే, అంటే వీళ్ళు మేల్ ఫీమేల్ అని డిఫరెన్షియేట్ చేసే ఆర్గాన్ ఏది అంటే ఎక్స్టర్నల్ జెనిటాలియా. దానికి మేల్స్ కి వచ్చి అది పెన్నిస్. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అబౌట్ ఎ స్పెషల్ టిష్యూ. అది ఒక స్పెషల్ టిష్యూ ద్వారా తయారైంది, ఎందుకంటే ఎరెక్షన్ ఆఫ్ ద పెన్నిస్ జరగాలి కాబట్టి. అంటే సీమెన్ ని ఫీమేల్ ట్రాక్ట్ లో డిశ్చార్జ్ చేయడానికి అది ఎరెక్ట్ అవ్వాలి. సో ఎరెక్ట్ అవ్వడానికి వాటికి స్పెషల్ టిష్యూనే ఉంటుంది. సో ద ఎన్లార్జ్డ్ ఎండ్ ఆఫ్ ద పెన్నిస్, పెన్నిస్ కి డిస్టల్ ఎండ్ మాత్రం కొంచెం ఎన్లార్జ్డ్ గా ఉంటుంది, దాన్ని మనం గ్లాన్స్ పెన్నిస్ అంటారు. సో దాని మీద ఒక లూజ్లీ ఫోల్డెడ్ స్కిన్ ఉంటుంది, దాన్ని ఫోర్ స్కిన్ అంటారు. సో ద మేల్ యాక్సెసరీ గ్లాన్స్ ఏంటంటే యాక్సెసరీ గ్లాన్స్ వచ్చి సెమినల్ వెసికల్, ప్రాస్టేట్ అండ్ బల్బో యురేత్రల్ గ్లాన్స్. సో సెక్రీషన్ ఆఫ్ దీస్ గ్లాన్స్ కన్స్టిట్యూట్ ద సెమినల్ ప్లాస్మా. సో వీటి నుంచి వచ్చే సెక్రీషన్స్ మనం సెమినల్ ప్లాస్మా అంటారు. వాటిలో ఎక్కువ ఏముంటుంది అంటే ఫ్రక్టోస్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, సెమినల్ ప్లాస్మాలో ఏముంటుంది అనే క్వశ్చన్, ఫ్రక్టోస్ ఉంటుంది, ఇంకా కాల్షియం, ఇంకా సర్టెన్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ద సెక్రీషన్స్ ఆఫ్ బల్బో యురేత్రల్ గ్లాన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ ద లూబ్రికేషన్ ఆఫ్ ద పెనిస్, అంటే ఇన్సెమినేషన్ జరిగేటప్పుడు లూబ్రికేషన్ కి హెల్ప్ అవుతుంది అనమాట బల్బో యురేత్రల్ రిలీజ్ చేసే సెక్రీషన్స్. సో వారికి ఏంటంటే ఈ స్పర్మ్స్ ఈదడానికి, స్పర్మ్ కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ మూడు గ్లాన్స్ హెల్ప్ అవుతాయి. సో ఓవరాల్ గా ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇంకొకసారి చెప్పాలంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో పిక్చర్, ఇంకొకసారి పిక్చర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అశ్వా, దిస్ ఇస్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి మెయిన్ ఆర్గాన్ వచ్చి టెస్టిస్. సో టెస్టిస్ తర్వాత యాక్సెసరీ డక్స్ ఉంటాయి, తర్వాత యాక్సెసరీ గ్లాండ్స్ ఉంటాయి. యాక్సెసరీ డక్స్ వచ్చి రీటి టెస్టిస్, వాస్ ఇఫరెన్షియా, ఎపిడిడిమస్, తర్వాత వాస్ డిఫరెన్స్. సో ఇవి యాక్సెసరీ డక్స్. దాని తర్వాత యాక్సెసరీ గ్లాండ్స్ వచ్చి సెమినల్ వెసికల్, ప్రాస్టేట్ గ్లాండ్, బల్బో యురేత్రల్ గ్లాండ్స్. సో యాక్చువల్లీ టెస్టిస్ ని మనం క్రాస్ సెక్షన్ తీస్తే దాంట్ లోపల చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అరౌండ్ 250 కంపార్ట్మెంట్స్ వరకు ఉంటుంది. ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో 1-3 ట్యూబ్యూల్స్ ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ని మనం ఏమన్నా అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అన్నాం. ఆ ట్యూబ్ ని మనం కట్ చేసినప్పుడు మనకి లోపల 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఒకటి స్పర్మటోగోనియా, ఇంకొకటి వచ్చి సెరటోలీ సెల్స్. స్పర్మటోగోనియా స్పర్మ్ ప్రొడ్యూసింగ్, సెరటోలీ సెల్స్ ఏమో మనకి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేసేది. దీని తర్వాత ఏంటంటే మనకి ఇంటర్స్టీషియల్ సెల్స్, అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్ కి సెమినిఫెరస్ ట్యూబ్యూల్ కి మధ్యలో ఉండేదాన్ని ఇంటర్స్టీషియం అంటారు. దాంట్లో ఉండేదాన్ని ఇంటర్స్టీషియల్ సెల్స్ లేదా లేడీస్ సెల్స్ అంటారు. అది ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఫస్ట్ రీటి టెస్టిస్ కి వెళ్తాయి, రీటి టెస్టిస్ నుంచి వాస్ ఇఫరెన్షియాకి వెళ్తాయి, వాస్ ఇఫరెన్షియా నుంచి మనకి ఎపిడిడిమస్ కి వెళ్తాయి, ఎపిడిడిమస్ నుంచి వాస్ డిఫరెన్స్, వాస్ డిఫరెన్స్ నుంచి అది ఫైనల్ గా ఎజాక్యులేటరీ డక్ట్ ద్వారా మనకి రిలీజ్ చేసేస్తుంది అనమాట యురేత్రా లోపలికి. సో ఇప్పుడు ఇన్ ద మీన్ వైల్ ఈ రిలీజ్ చేసే డ్యూరింగ్ ఈ స్పర్మ్స్ పాస్ అయ్యే టైంలో మనకి మధ్యలో కొన్ని సెక్రీషన్స్ కూడా రిలీజ్ అవుతాయి. అవేంటంటే సెమినల్ వెసికల్ నుంచి వచ్చే సెక్రీషన్స్, ప్రాస్టేట్ నుంచి వచ్చే సెక్రీషన్స్. ఇవి హైలీ న్యూట్రిటివ్గా ఉంటుంది,
ప్లస్ లూబ్రికేటింగ్ గా కూడా ఉంటుంది, అంటే స్పర్మ్ స్విమ్ చేసే రకంగా ఉంటుంది. వాటిలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఉంటుంది, అది స్పర్మ్స్ కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత బల్బో యురేత్రల్ గ్లాండ్స్, ఈ బల్బో యురేత్రల్ గ్లాండ్స్ వచ్చి ఈ డ్యూరింగ్ ఇన్సెమినేషన్ ప్రాసెస్, అంటే సీమెన్ ని ఫీమేల్ ట్రాక్ట్ లో ఇచ్చేటప్పుడు ఇన్సెమినేషన్ ప్రాసెస్ లో మనకి పెన్నిస్ ని లూబ్రికేట్ చేస్తుంది. సో ఎక్స్టర్నల్ జెనిటాలియాకి వస్తే మనకి ఎక్స్టర్నల్ జెనిటాలియాని మనం పెన్నిస్ అంటాం మేల్స్ లో. సో యూజువల్లీ పెన్నిస్ ఇట్స్ ఎ లాంగ్ స్లెండర్ ఆర్గాన్, ద డిస్టల్ ఎండ్ ఆఫ్ ద పెన్నిస్ ని గ్లాన్స్ పెన్నిస్ అంటాం, దాని మీద ఒక లూజ్ స్కిన్ ఉంటుంది దాన్ని ఫోర్ స్కిన్ అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయంటే ఎ పేర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, రెండు ఓవరీస్ ఉంటాయి, అలాంగ్ విత్ ఎ పేర్ ఆఫ్ ఓవీ డక్స్, యుటరస్, సర్విక్స్ అండ్ వెజైనా, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్ జెనిటాలియా లొకేటెడ్ ఇన్ ద పెల్విక్ రీజియన్. సో పెల్విక్ రీజియన్ కి బయట మనకి ఎక్స్టర్నల్ జెనిటాలియా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ జెనిటాలియా పెల్విక్ రీజియన్ బయటే ఉంటుంది, మేల్ అయినా ఫిమేల్ అయినా. సో ద పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అలాంగ్ విత్ ద పేర్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్, మ్యామరీ గ్లాండ్స్ తో కూడా కలిపితేనే మనకి బ్రెస్ట్ తో కూడా కలిపితేనే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటారు. అండ్ ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ టు సపోర్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ అంటే ఎగ్ బయటికి రావడం. మంత్లీ ఫీమేల్స్ కి ఓన్లీ వన్ ఎగ్గే రిలీజ్ అవుతుంది, కొన్ని కేసెస్ లో 2-3 ఎగ్స్ కూడా రిలీజ్ అవుతుంది. అవేంటంటే ఏటిపికల్ కేసెస్, టిపికల్ గా వచ్చి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ 14th డే ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, దాన్నే మనం ఓవ్యులేషన్ అంటాం. తర్వాత ఫర్టిలైజేషన్, సో మీటింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. తర్వాత మీటింగ్ అయ్యాక ఫర్టిలైజేషన్ జరగాక ఇంప్లాంటేషన్ జరుగుతుంది, ఇంప్లాంటేషన్ తర్వాత దాన్ని ప్రెగ్నెన్సీ అంటాం, అంటే డెవలపింగ్ ద బేబీ. తర్వాత బర్త్, పార్చురేషన్ అండ్ చైల్డ్ కేర్, పాలు ఇవ్వడం ఇవన్నీ. సో ఫస్ట్ ఓవరీస్, ఓవరీ ఏ ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ దట్ ప్రొడ్యూసెస్ ద ఫీమేల్ గ్యామెట్స్, అదే ఫీమేల్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్నే మనం ఓవమ్ అంటాం. అండ్ సెవెరల్ స్టీరాయిడ్ హార్మోన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, వాటినే ఓవేరియన్ హార్మోన్స్ అని కూడా అంటాం. సో ద ఓవరీస్ ఆర్ లొకేటెడ్ వన్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద లోవర్ అబ్డోమెన్, అంటే మనకి పెల్విక్ రీజియన్ లో అబ్డోమెన్ కి కిందగా రెండు ఓవరీస్ ఉంటాయి. సో ఈచ్ ఓవరీ, ఒక్కొక్క ఓవరీ ఎంత ఉంటుంది అంటే 2-4 సెంటీమీటర్స్ ఉంటుంది లెంగ్త్ లెంగ్త్ వైజ్, అండ్ ఈస్ కనెక్టెడ్ టు పెల్విక్ వాల్ అండ్ యుట్రస్ బై లిగమెంట్స్. సో ఈ ఓవరీ యాక్చువల్ గా ఆ ప్లేస్ లోనే ఉండడానికి రీజన్ ఏంటంటే లిగమెంట్స్ ద్వారా అది అట్లా అటాచ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత ఈచ్ ఓవరీ ఈస్ కవర్డ్ బై థిన్ ఎపిథీలియం. ఇప్పుడు ఈవెన్ టెస్టిస్ కి కూడా బయట ఒక థిక్ కవర్ ఉంటుంది, ఫైబ్రస్ లేయర్. సేమ్ ఇక్కడ కూడా అలానే ఒక థిన్ ఎపిథీలియం ద్వారా కవర్ అయి ఉంటుంది ఈ ఓవరీ కూడా, విచ్ ఎన్క్లోసెస్ ద ఓవేరియన్ స్ట్రోమా. ఓవరీ లోపల ఉండేదాన్ని ఓవేరియన్ స్ట్రోమా అంటాం, అదే మనం టెస్టిస్ లోపల ఉండేదాన్ని కంపార్ట్మెంట్స్ అంటారు, సేమ్ అలానే. సో ద స్ట్రోమా ఈస్ డివైడెడ్ ఇన్ టు 2 జోన్స్. ఓవరీ మనం ట్రాన్స్ఫర్ సెక్షన్ చూసినప్పుడు దాంట్లో రెండు రీజన్స్ కనిపిస్తుంది, బయట ఉండేదాన్ని ఓవేరియన్ కార్టెక్స్ అంటారు, లోపల ఉండేదాన్ని ఓవేరియన్ మెడుల్లా. ఏ పార్ట్ అయినా సరే బయట ఉంటే దాన్ని కార్టెక్స్ అంటాము, లోపల ఉంటే దాన్ని మెడుల్లా అంటాం. ఓకే, తర్వాత ఇది యాక్చువల్ గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇది రెక్టమ్, సేమ్ మనకి మేల్స్ కి ఫీమేల్స్ కి ఉంటుంది. ఇది యాక్చువల్లీ యుట్రస్ అన్నమాట, ఈ యుట్రస్ బ్లాడర్ కి రెక్టమ్ కి మధ్యలో ఉంటుంది. ఇది సర్విక్స్, యుట్రస్, సర్విక్స్, తర్వాత ఇది వెజైనా. ఓకే, తర్వాత మనకి ఇది యూరినరీ బ్లాడర్, ఇది దీన్ని ప్యూబిక్ సింఫైసిస్ అంటాం, ఇది పెల్విస్ లో, పెల్విస్ బోన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బోన్ ఇది. తర్వాత ఇది యురేత్రా, ఇది బ్లాడర్ యురేత్రా. ఇది క్లిటోరిస్, క్లిటోరిస్ అనేది మనకి ఎక్స్టర్నల్ జెనిటాలియా, ఫీమేల్స్ లో ఉండే ఎక్స్టర్నల్ జెనిటాలియా. మేల్స్ కి పెన్నిస్ అలాగో ఫీమేల్స్ కి క్లిటోరిస్ అలాగా. తర్వాత లెబియా మెజోరా, లెబియా మైనోరా. సో ఈ మూడిటిని కలిపి మనం యువ్యులా అంటాం. సో ఓకే, సో ఈ మూడిటిని కలిపి, తర్వాత ఇది వెజైనల్ ఆరిఫైస్, అంటే వెజైనల్ ఓపెనింగ్, ఇది యురేత్రల్ ఆరిఫైస్, సారీ దీన్ని వుల్వా అంటాం.
క్లిటోరిస్, లెబియా మజోరా అండ్ లెబియా మైనోరా కలిపి వుల్వా అంటారు. సో ఇప్పుడు ఓవిడక్స్, ఓవరీస్ అయిపోయిన తర్వాత ఈ పిక్చర్ లో క్లియర్ గా ఉంది. సో యాక్చువల్లీ ఇది ఓవరీస్. ఓవరీస్ ఒక చిన్న ఆల్మండ్ షేప్ లో ఉంటాయి. ఈ ఓవరీస్ పక్కన కనిపించే దీన్ని ఫింబ్రియే అంటారు. సో ఈ ఫింబ్రియే తర్వాత జస్ట్ ఓకే, సో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇది ఇంటర్నల్ జెనిటాలియా అనమాట, ఇక్కడ కనిపించేది అంటే లోపల ఉండేది. సో ఇది ఓవరీస్. ఓవరీస్ వచ్చి ఆల్మండ్ షేప్ లో ఉంటాయి. ఇది ఫింబ్రియే. తర్వాత ఇక్కడ ఇది కనిపించేది వచ్చి మనకి ఇదే ఓవేరియన్ డక్స్ అంటాం, లేదా ఫెలోపియన్ ట్యూబ్. ఓవేరియన్ డక్ లేదా ఫెలోపియన్ ట్యూబ్ రెండు ఒకటే. ఇది యూట్రస్. ఫైనల్ గా యూట్రస్ లో ఈ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ ని ఫండస్ అంటాం. ఈవెన్ స్టమక్ లో కూడా ఇలా ఎలివేటెడ్ గా ఉండే పార్ట్ ని ఫండస్ అంటాం. తర్వాత ఇది బాడీ ఆఫ్ ది యూట్రస్. తర్వాత ఇది నెక్ ఆఫ్ ది యూట్రస్. సో తర్వాత ఇది వెజైనా. ఓకే, సో యూట్రస్ త్రీ లేయర్స్ ఉంటుంది, ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం. ఇది ఈ లేయర్స్ కి పేరు. తర్వాత మనకి ఈ కనిపించే ఈ ఫెలోపియన్ ట్యూబ్ లో కూడా త్రీ పార్ట్స్ ఉంటాయి. దీన్ని ఇన్ఫండిబులం అంటారు. స్టార్టింగ్ ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ని ఫింబ్రియా అంటాము. దీన్ని ఇన్ఫండిబులం, దీన్ని యాంపులా అంటారు, దీన్ని ఇస్థమస్ అంటారు. ఇస్థమస్, యాంపులా, ఇన్ఫండిబులం మూడు కలిపితే ఫెలోపియన్ ట్యూబ్ అవుతుంది. సో ఒకసారి చూస్తాం. ద ఓవేరియన్ డక్స్, యూట్రస్, వెజైనా కన్స్టిట్యూట్ ద ఫీమేల్ యాక్సెసరీ డక్స్. మేల్ యాక్సెసరీ డక్స్ లో మనం చూసాం కదా, లీటీ టెస్టిస్, వాస్ ఇఫరెన్షియా. తర్వాత రీటీ టెస్టిస్, వాస్ ఇఫరెన్షియా, ఎపిడిడిమస్ అండ్ వాస్ డిఫరెన్స్, ఇవన్నీ మనకి యాక్సెసరీ డక్స్. అదే ఫీమేల్ లోకి వచ్చేసరికి ఫెలోపియన్ ట్యూబ్, యూట్రస్, వెజైనా ఇవన్నీ ఫీమేల్ యాక్సెసరీ డక్స్. ఈచ్ ఫెలోపియన్ ట్యూబ్, ఒక్కొక్క ఫెలోపియన్ ట్యూబ్ వచ్చి 10-12 సెంటీమీటర్స్ ఉంటుంది. సో పెరిఫరీ ఆఫ్ ద ఓవరీ, ఓవరీ బయట నుంచి యూట్రస్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. సో ద పార్ట్ క్లోజర్ టు ద ఓవరీ ఈస్ ద ఫన్నల్ షేప్డ్ ఇన్ఫండిబులం. సో ఇదే ఫన్నల్ షేప్డ్ ఇన్ఫండిబులం, ఇది క్లోజ్ గా ఉంటుంది ఓవరీకి. సో ద ఎడ్జ్ ఆఫ్ ద ఇన్ఫండిబులం పొసెస్ ఎ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. దీన్నే మనం ఏమంటాం అంటే ఫింబ్రియే అంటాం. ఈ ఫింబ్రియే ఎందుకంటే మనకి ఈ ఓవరీ నుంచి ఓవమ్ ని బయటికి లాగడానికి హెల్ప్ అవుతుంది. సో యాక్చువల్లీ అది కొంచెం వైడర్ గా ఉంటుంది. ఓకే, సో ఎ పార్ట్ ఆఫ్ ఓవిడక్ట్ వి కాల్ ఇట్ యాస్ యాంపులా. సో ఈ ఇన్ఫండిబులం తర్వాత కొంచెం లావుటిక్ పార్ట్ ఉంటుంది ఆ ట్యూబ్, దాన్ని యాంపులా అంటాం. సో ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఓవిడక్ట్ వచ్చి ఇస్థమస్. ఇస్థమస్ సన్నగానే ఉంటుంది, అది యూట్రస్ తో జాయిన్ అయిపోతుంది. యాక్చువల్లీ యూట్రస్, యూట్రస్ ని ఊంబ్ అంటాం, ఎందుకంటే బేబీ అక్కడ గ్రో అవుతుంది కాబట్టి. సో ద షేప్ ఆఫ్ ద యూట్రస్ ఈజ్ లైక్ ఏ ఇన్వర్టెడ్ పియర్. ఒక పియర్ ఫ్రూట్ ని కానీ మనం తలకిందులుగా నిలబెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఓవరీ, యూట్రస్. సో ఇట్ ఈస్ సపోర్టెడ్ బై లిగమెంట్స్ అండ్ అటాచెస్ టు ద పెల్విక్ వాల్. లిగమెంట్స్ ద్వారా సపోర్ట్ అయ్యి ఈ పెల్విక్ వాల్ కి అటాచ్ అయి ఉంటుంది. సో ద యూట్రస్ ఓపెన్స్ ఇన్ టు వెజైనా. యూట్రస్ తర్వాత మనకి వెజైనా వస్తుంది త్రూ నారో సర్విక్స్, సర్విక్స్ ద్వారా. సో ద క్యావిటీ ఆఫ్ ద సర్విక్స్ వి కాల్ ఇట్ అస్ సర్వైకల్ కెనాల్, విచ్ అలాంగ్ విత్ ద వెజైనా వి కాల్ ఇట్ అస్ ద బర్త్ కెనాల్. సర్విక్స్ ప్లస్ వెజైనా రెండింటినీ కలిపి మనం బర్త్ కెనాల్ అంటాం, ఎందుకంటే బేబీ అక్కడి నుంచి, యూట్రస్ నుంచి సర్విక్స్ ఇంకా వెజైనా ద్వారా బయటకు వస్తుంది కాబట్టి. సో ద వాల్ ఆఫ్ ద యూట్రస్ హ్యాస్ త్రీ లేయర్స్. సో యాజ్ యూజువల్ మనం ఇందాక చూసినట్టే ద ఎక్స్టర్నల్ థిన్ గా ఉండే లేయర్ ని పెరిమెట్రియం అంటాం, బయట ఉండే లేయర్ ని. మధ్యలో ఉండేదాన్ని మయోమెట్రియం అంటాం, లోపల ఉండేదాన్ని ఎండోమెట్రియం అంటాం. ఓకే, సో ఇన్నర్ గ్లాండులర్ లేయర్. సో ద మిడిల్ లేయర్ స్మూత్ మజిల్ ఉంటుంది కాబట్టి దాన్ని మయోమెట్రియం, మిడిల్ లేయర్ మజిల్ ద్వారా తయారై ఉంటుంది. వెరీ ఇన్నర్ లేయర్ వచ్చి గ్లాండులర్ లేయర్, అది చాలా హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అది ఎండోమెట్రియం, లోపల ఉంటుంది కాబట్టి. సో యాక్చువల్ గా ఎండోమెట్రియం చాలా చేంజెస్ వెళ్తుంది అనమాట త్రూ అవుట్ ద మెన్స్ట్రల్ సైకిల్ లో, మనకి చాలా చేంజెస్ తీసుకెళ్ళి. యూజువల్ గా మెన్స్ట్రల్ అంటే ఏం లేదు, ఆ ఎండోమెట్రియం బయటకు వచ్చేయడమే మన మెన్స్ట్రల్, మెన్సెస్ లో జరిగేది అది మెన్స్ట్రల్ ఫ్లో అంటే. సో సైక్లికల్ చేంజెస్ అండ్ మయోమెట్రియం ఎగ్జిబిట్ ద స్ట్రాంగ్ కంట్రాక్షన్ డ్యూరింగ్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ. బేబీ బయటకు రావాలంటే ఆ మయోమెట్రియం చాలా స్ట్రాంగ్ గా కంట్రాక్ట్ అయితేనే బేబీ బయటకు వస్తుంది. సో ద ఫీమేల్ జెనిటాలియా ఇంక్లూడ్ మాన్స్ ప్యూబిస్.
లెబియా మెజోరా, లెబియా మైనోరా, హైమెన్ అండ్ క్లిటోరిస్, ఈ నాలుగిటిని కలిపి యూజువల్ ఐదు మాన్స్ ప్యూబిస్, లెబియా మెజోరా, లెబియా మైనోరా, హైమెన్ అండ్ క్లిటోరిస్, ఇవన్నీ కలిపితే ఎక్స్టర్నల్ జెనిటాలియా. అదే మేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా అంటే పెన్నిస్ అంతే. సో మాన్స్ ప్యూబిస్ వచ్చి ఒక కుషన్ లాగా ఉంటుంది అనమాట, కుషన్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ అండ్ ప్యూబిక్ హెయిర్ ఉంటుంది దాని మీద. లెబియా మెజోరా వచ్చి లిప్ లాంటి స్ట్రక్చర్స్ ఇవి, విచ్ ఎక్స్టెండ్స్ డౌన్ ఫ్రమ్ ద మాన్స్ ప్యూబిస్ నుంచి కిందగా వెళ్తుంది అండ్ సరౌండెడ్ బై వెజైనల్ ఓపెనింగ్, దానికి దాంట్లో కూడా వెజైనల్ ఓపెనింగ్ ఉంటుంది. లెబియా మైనోరా విచ్ ఇస్ ఎ ఫోల్డ్ అండర్ ద లెబియా మెజోరా, లెబియా మెజోరా కింద ఇంకొక చిన్న ఫోల్డ్ ఉంటే దాన్ని లెబియా మైనోరా అంటారు. సో ద ఓపెనింగ్ ఆఫ్ వెజైనా ఈజ్ ఆఫెన్ కవర్డ్ పార్షియల్లీ బై మెంబ్రేన్, ఈ వెజైనల్ ఓపెనింగ్ ని ఒక మెంబ్రేన్ కవర్ చేస్తుంది, దాన్నే హైమెన్ అంటారు. సో ద క్లిటోరిస్, క్లిటోరిస్ అనేది ఒక చిన్న ఫింగర్ లాంటి స్ట్రక్చరు విచ్ లైస్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ లెబియా మైనోరా, లెబియా మైనోరా రెండు లెబియా మైనోరాకి మధ్యలో ఉండే ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ని మనం క్లిటోరిస్ అంటాం. సో ఇది వచ్చి యురెథ్రల్ ఓపెనింగ్ కి పైన ఉంటుంది. సో ద హైమెన్ ఈజ్ ఆఫెన్ టోన్ డ్యూరింగ్ ద ఫస్ట్ కోయిటస్, ఫస్ట్ ఇంటర్కోర్స్ జరిగినప్పుడు ఈ హైమెన్ మెంబ్రేన్ క్లియర్ అయిపోతుంది. హౌఎవర్ ఇట్ కెన్ బి ఆల్సో పాసిబుల్లీ బ్రోకెన్ డ్యూ టు సడన్ ఫాల్, మనం పడిపోవడం వల్ల, లేదా వెజైనల్ టాంపూన్స్, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ సమ్ స్పోర్ట్స్ లైక్ హార్స్ రైడింగ్, సైక్లింగ్, వీటన్నిటి. చాలా మెంబ్రెయిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి సో రీసెంట్ టైమ్స్ లో ఆ మెంబ్రెయిన్ ఉండడం అనేది చాలా రేర్. ఇన్ సమ్ ఉమెన్ ద హైమెన్ పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద కోయిటస్, కొందరిలో అయితే కోయిటస్ మెన్స్ ఇంటర్ కోర్స్ జరిగాక కూడా క్వైట్ మెన్స్ ఈ హైమెన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ద ప్రెసెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ హైమెన్ ఈస్ నాట్ రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ, ఇది ఒక మార్క్ ఇండికేటరే కాదు ఫర్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్. ఓకే నెక్స్ట్ ఇది మ్యామరీ గ్లాండ్. ఈ మ్యామరీ గ్లాండ్ ఏంటంటే మనకి రిబ్స్ కి బయట ఉంటుంది, చెస్ట్ బయట ఉంటుంది. సో ఇవి రిబ్స్, ఇవి రిబ్స్ మధ్యలో ఉండే మసిల్స్. తర్వాత ఇది వచ్చి యాక్చువల్ గా పెక్టోరాలిస్ మేజర్ అనే మసిల్, ఇది చెస్ట్ భాగంలో ఉంటుంది. బాడీ బిల్డర్స్ కి చెస్ట్ మీద ఒక మసిల్ కనిపిస్తుంది, అది పెక్టోరాలిస్ మేజర్ అనమాట. దాని మీద మ్యామరీ గ్లాండ్ ఉంటుంది. మ్యామరీ గ్లాండ్ లో మేజర్ థింగ్ ఆక్యుపై అయ్యేది ఫ్యాట్. తర్వాత ఇవి వచ్చి మ్యామరీ గ్లాండ్ అనమాట. ఇక్కడ ఇవి లోబ్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. ఈ లోబ్స్ లోపల ఏముంటాయంటే అల్వియోలస్, ఒక చిన్న బెలూన్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. తర్వాత ఆ అల్వియోలస్ అంతా కూడా ఒక ట్యూబ్ ద్వారా బయటకు వస్తాయి, దాన్నే మ్యామరీ డక్ట్ అంటాం. ఆ మ్యామరీ డక్ట్స్ అన్ని కలిసి డక్ట్స్ దగ్గర ఒక ఉబ్బుగా ఒక చిన్న పార్ట్ ఉంటుంది, దాన్ని యాంపులా అంటారు. యాంపులా అన్ని కలిసి, అన్ని యాంపులాస్ అన్ని కలిసి లాక్టిఫరస్ డక్ట్స్ లోపలికి రిలీజ్ అవుతుంది. సో ఫైనల్ గా బయట త్రూ నిప్పుల్ బయటకు వస్తుంది. తర్వాత ఇక్కడ కనిపించే పిగ్మెంటెడ్ ఏరియానే ఏరియోలా, బ్లాక్ గా పిగ్మెంటెడ్ ఏరియా. ఓకే నెక్స్ట్, ఏ ఫంక్షనల్ మెమరీ గ్లాండ్ ఇస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ ఫీమేల్ మ్యామల్స్. ప్రతి ఫీమేల్ మ్యామల్ కి ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్, మెమరీ గ్లాండ్ ఉండడం అనేది. ఓన్లీ ఫీమేల్స్ లో మాత్రమే ఉంటుంది. సో ద మ్యామరీ గ్లాండ్ ఆర్ పేరట్ స్ట్రక్చర్స్, దాన్ని బ్రెస్ట్ అని కూడా అంటారు. దట్ కంటైన్స్ ద గ్రాండులర్ టిష్యూ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ ఫ్యాట్, దాంట్లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయి ఉంటుంది యూజువల్ గా. ద గ్లాండులర్ టిష్యూ ఆఫ్ ఈచ్ బ్రెస్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 15 to 20 మ్యామరీ లోబ్స్, వాటిలో ఒక్కొక్క బ్రెస్ట్ టిష్యూలో 15 to 20 మ్యామరీ లోబ్స్ ఉంటాయి. ఆ లోబ్స్ లో ఒక క్లస్టర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, దాన్నే మనం అల్వియోలై అంటాం. ఆ అల్వియోలై మిల్క్ ని సెక్రీట్ చేస్తుంది. అసలు ఆ మిల్క్ ని సెక్రీట్ చేసి ఆ దాంట్లో ఉండే క్యావిటీస్ లోపల, దాని స్పేసెస్ లోపల స్టోర్ చేసి పెట్టుకో ఉంటుంది. సో ద అల్వియోలై ఓపెన్ ఇన్ టు మెమరీ ట్యూబ్యూల్స్, ఆ ట్యూబ్యూల్స్ లోపల రిలీజ్ అయ్యి ఈచ్ ట్యూబ్యూల్ ఈచ్ లోబ్ విల్ జాయిన్ టు ఫార్మ్ ఒక పెద్ద డక్ట్ ఫామ్ చేస్తుంది, దాన్నే మెమరీ డక్ట్ అంటాం. సో అలా చాలా మెమరీ డక్ట్స్ అన్ని కలిసి ఒక వైడర్ మెమరీ యాంపులా లోపలికి రిలీజ్ అవుతుంది. ఫైనల్లీ ఇట్ గాట్ కనెక్టెడ్ టు లాక్టిఫరస్ డక్ట్, సో త్రూ విచ్ ద మిల్క్ ఇస్ సక్డ్ అవుట్, పాలు బయటకు వస్తాయి ఇలా పాలు. ఓకే సో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. సో ఇంకొకసారి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో యూజువల్ గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటంటే ఏ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయినా కానీ మనకి ఎక్స్టర్నల్ జెనిటాలియా ఉంటుంది, ఇంటర్నల్ జెనిటాలియా ఉంటుంది. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉండే ఎక్స్టర్నల్ జెనిటాలియా వచ్చి క్లిటోరస్, లెబియా మెజోరా, లెబియా మైనోరా అండ్ హైమెన్ మెంబ్రెయిన్ అండ్ మాన్స్ ప్యూబిస్. ఇవన్నీ కలిసి మనకి ఎక్స్టర్నల్ జెనిటాలియా ఆఫ్ ఫీమేల్. దీన్ని యాక్చువల్లీ అన్ని కలిసి ఉల్వా అని కూడా అంటారు. తర్వాత ఇంటర్నల్ జెనిటాలియా. ఇంటర్నల్ జెనిటాలియాకి వస్తే మనకి ఓవరీస్, 2 ఆల్మండ్ షేప్డ్ గ్లాండ్స్ కాల్డ్ ఓవరీస్. ఆ ఓవరీస్ వచ్చి ఓవమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఎగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఓవరీని కట్ చేసినప్పుడైతే మనకి లోపల చాలా స్ట్రోమా, ఓవేరియన్ స్ట్రోమా ఉంటుంది. దాంట్లో 2 పార్ట్స్, ఒకటి ఓవేరియన్ కార్టెక్స్ బయట ఉండేది, ఇంకొకటి లోపల ఉండే రీజియన్ ని ఓవేరియన్ మెడుల్లా అంటాం. తర్వాత సో యూజువల్ గా అక్కడ నుంచి మనకి ఓవేరియన్ డక్ట్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సారీ, ఓవేరియన్ డక్ట్. ఓవేరియన్ డక్ట్ లో ఉండే పార్ట్స్ ఏంటంటే ఫింబ్రియే, ఇన్ఫండిబులం, ఆంపులా, ఇస్థమస్. ఇది వచ్చి ఈ యూట్రస్ లోపలికి కలిసిపోతుంది. యూట్రస్ లో వచ్చి 3 పార్ట్స్ ఉన్నాయి, ఫండస్ ఆఫ్ ద యూట్రస్, బాడీ ఆఫ్ ద యూట్రస్ అండ్ సర్వెక్స్ నెక్ పార్ట్. తర్వాత లేయర్స్ వచ్చి పెరిమెట్రియం, మయోమెట్రియం, ఎండోమెట్రియం. సర్విక్స్ తర్వాత వచ్చేది వెజైనా. సో మనకి సర్విక్స్, తర్వాత వెజైనా, ఓవరీ, ఫింబ్రియే, ఇవన్నీ ఇంటర్నల్ జెనిటాలియా కిందకు వస్తాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. తర్వాత మ్యామరీ గ్లాండ్స్ తెలిసిందే.